గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఏర్పేడు మండలం వెంకటపాలెంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అని వారిని అడిగి తెలుసుకున్నారు. వచ్చేసింది 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 ఇదో తీసుకో ఫంక్షన్ ఈరోజు నీ చేతిలో ఉండేసింది. ఆనందమా? హ్యాపీయా? ఓకే నాన్న, ఇంట్రోడ్యూస్ చేస్తాను. సమానం కాదు, చెప్పు. గుండె మెచ్చే చెప్పండి. అటు తిప్పుకోడాను, అటు తుప్పిపెడితే మేము కూడా ఆనంద పడతాం. ఎందుకంటే ఒక అంత పెద్దది ఇచ్చాడు కాబట్టి ఆయన బాగుండాలని కోరుకోవాలి మనందరం. రైతు భరోసా వస్తున్నది కదా, శాంక్షన్ కర్ర ఏజ్ లేదు, యాభై ఏళ్ళు ఉందో వస్తున్నదా? వాళ్ళంతా బాగా చూసుకున్నదా? కొట్టుకున్నట్టుంది మా వాళ్ళంతా. వచ్చిరా అన్ని, ఎవరు ఇచ్చారా? ఆమె వాళ్ళ నాయింది, అదే వాళ్ళ నాయింది. ఆమె నాయింది జగన్ అన్నది. అర్థమైందా? ఆమె చెప్పాలి కదా నువ్వు. నేను నిలబడుతున్నావా? దానికి వేసేసింది సార్ సీఎం లువా నిలబడి ఇంకేస్తుంది. జగన్ అన్న ఇచ్చేది ఎవరు? జగన్ అన్న ఏడా? బయట వద్దన్నారు, ఇక్కడ పెట్టారు, ఇక్కడనే అందరు ఇక్కడనే ఉంటారు. బయట వద్దని 410 లక్షల రూపాయలు సైట్ వద్దంటున్నారు అందరు. ఉన్న దగ్గర నీటికి కట్టుకోవాలని వీళ్ళు ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారు. వాహన మెట్టలు వచ్చిందా? దేవుడు వచ్చింది. అమ్మఒడి వచ్చిందా? దేవుడు హౌస్ హౌస్ వచ్చింది. వస్తున్నది అక్క అమ్మఒడి. రైతు భరోసా వస్తుంది. రాసి తప్పుడు రాసింది. అదే ఇప్పుడు ఆమె కూడా అదే ప్రాబ్లం. ఆమె కూడా ఏంటంటే 60 దాటేసింది, నాకు తక్కువ ఇన్ అంటున్నది. ఆమె నీకు ఇప్పుడు పాపోతే ఎట్టొస్తుంది? తిరగకపోతే ఎట్టొస్తుంది అక్క? మన ఉరు బాలైతే డాక్టర్ దగ్గరికి ఎందుకు పోతాం? తగ్గే జ్వరం తగ్గే దానికి వయసు తక్కువ. ఏం చేద్దాం అక్క వయసు తక్కువ? అమ్మఒడి వచ్చిందా? 410 లక్షలు సైట్ అది. ఎంత? 10 లక్షలు. జగన్ అన్న అన్ని వచ్చినాయి. 0 ఒకటి. అంత హ్యాపీనా? ఇంకేం కావాలి? థ్యాంక్ యూ.